కడప జిల్లా నందలూరు మండలంలో ఈ రోజు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నందలూరు ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 13,000 కరోనా కేసులు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి బూటకపు మాటలు చెబుతూ విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశామని, శానిటైజర్ పంపిణీ చేశామని బూటకపు మాటలు విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని విమర్శించారు. కానీ ఈ పాఠశాలలో కనీసం మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేయలేదన్నారు. విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగరాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, అన్ని కళాశాలల్లో తనిఖీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నందలూరులోని ఇవాళ ఉన్నత పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడడం, విద్యార్థులతో ఇంతవరకు మాస్కులు కానీ శానిటైజర్లు కానీ పంపిణీ చేసే పరిస్థితి కూడా ఒక యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు, విద్యార్థులతో శానిటైజర్ ఇస్తూ ఉన్నాం, మాస్కులు పంపిణీ చేస్తా ఉన్నామని. ఇప్పుడు విద్యార్థులు చెప్తా ఉన్నారు ఒక్కరు ఒక్క శానిటైజర్ ఇవ్వలేదు, మాస్కులు కూడా ఇవ్వలేదని చెప్పి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కానీ ఉన్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, విద్యార్థుల ప్రాణాల విషయం ఇది. దాదాపు 13,000 కేసులు, కరోనా కేసులు వస్తూ ఉన్నాయి. రోజు రోజు కరోనా పెరిగిపోతా ఉంది. ఒక మూర్ఖుడిలాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, అట్లాగే విద్యాశాఖ మంత్రి గారు ఒక మూర్ఖుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఉపాధ్యాయులకి కరోనా వ్యాక్సిన్ వేస్తే విద్యార్థులకు కరోనా రాకూడదని ఉండగా చాలా వరకు విద్యా అటెండెన్స్ శాతం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులు భయపడి చాలా మంది విద్యార్థులను స్కూల్ పంపించడంలా. అందుకని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తరఫున ఒకసారి ఆలోచించి దయచేసి ఇప్పటికైనా సరే కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు విద్యా సంస్థలు సెలవులు ఇవ్వని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.